తోటపల్లి నిర్వాస సమస్యలు పరిష్కరించాలని జనసేన పార్టీ పార్వతీపురం నియోజకవర్గ జనసైనికులు చందకానిల్ రెడ్డి కరుణ వంగల దారినాయుడు మనేపల్లి ప్రవీణ్ రాసన్ బాలు చిట్ల గణేష్ గంగిరెడ్ల జగదీష్ తమ్ముడు సాయి తదితరులు పార్వతీపురం సబ్ కలెక్టర్ భావన మున్సిపల్ కమిషనర్ సింహాచలం కోరారు. సోమవారం వారు సబ్ కలెక్టర్ కమిషనర్ను కలిసి తాము జనసేన పార్టీ తరఫున శనివారం నవరి కాలనీలో జనం వద్దకు జనసేన కార్యక్రమం నిర్వహించామని ఆ కార్యక్రమంలో తోటపల్లి నిర్వాసిత నవరి కాలనీ ప్రజల సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. దీనిలో భాగంగా తాము మున్సిపాలిటీలో ఉన్నప్పటికీ కాలనీలో ఉన్న పాఠశాల అడ్రస్ ఇంకా గరుగుబిల్లిగానే ఉందన్నారు. అలాగే పాఠశాలలోనే కిచెన్ షెడ్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. అలాగే కాలనీలో ఎగువ ప్రాంత ప్రజలకు కుళాయి నీరు అందటం లేదన్నారు. మూడు రోజులకు ఒకమారు కొద్దిసేపు సమయపాలన లేకుండా కుళాయిలు ఇస్తూ ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే రోడ్డు అవతల ఉన్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి విద్యుత్ కాలువలు రోడ్లు సదుపాయం లేక నిర్మాణాలు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గోపాలపురం వద్ద ఉన్న గ్రీన్ఫీల్డ్ కాలనీలో నిర్వాసితులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చారని అద్దులు చూపించలేదని స్థలాలు కేటాయించలేదన్నారు. అలాగే 18 ఏళ్ళు దాటినటువంటి వారికి R&R ప్యాకేజ్ ఇవ్వలేదన్నారు. కాలనీలో డ్రైనేజ్ నిర్మాణం జరగలేదని కాలువల్లో పుడికితీత పనులు చేపట్టడం లేదన్నారు. సమస్యలు పరిష్కరించాలని సబ్ కలెక్టర్ భావన మున్సిపల్ కమిషనర్ సింహాచలకు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో చందకాని రెడ్డి కరుణ వంగల దారినాయుడు రాజాన బాలు ప్రవీణ్ జగదీష్ చిట్లు గణేష్ తమ్ముడు సాయి తదితర జనసైనికులు పాల్గొన్నారు.